విశాఖలోనే ఉంటా, అమరావతి అలాగే ఉంటుంది. జగన్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఈరోజు విశాఖలో మాట్లాడుతూ విశాఖ అభివృద్ధి డిక్లరేషన్లో ఆశ్చర్యకరంగా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, వారు చెప్పింది ఏంది, రేపే వస్తా, ఎల్లుండి వస్తా అన్నారు, ఒకసారి సంక్రాంతికి వస్తా, ఉగాదికి వస్తా అన్నారు, ఈ సంవత్సరం వస్తా, అదే వచ్చే సంవత్సరం వస్తా అన్నారు, ఈ నెలలో వస్తా, వచ్చే నెలలో వస్తా అన్నారు, చివరికి కోర్టు తీర్పు అయిన వెంటనే వస్తా, కోర్టులో ఉంది వస్తా, ఇలా అనేక అంశాల వేదికగా పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ముఖ్యమంత్రి గారికి రావాల్సి ఉందా లేదా? ఇప్పుడేం చెబుతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత వస్తా అంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత వస్తాను, గెలిచి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాను అంటున్నారు. ఓకే, మంచిదే. కానీ మరి 2.5 సంవత్సరాలుగా ఇదిగో వస్తా, అదిగో వస్తా, వచ్చేస్తున్నా, ఇప్పుడు వచ్చేస్తున్నా, అప్పుడు అక్కడికి వచ్చేస్తున్నా, మీరు వెళ్ళి చూడండి, అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇదిగో అదిగో, ఇదిగో అదిగో అని రోజు చెప్పి 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 ప్రజలందరినీ మరి ఎందుకు ఇన్ని దాదాపు 2 సంవత్సరాల పాటు ఎందుకు కన్ఫ్యూజ్ చేసినట్లు? కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కోర్టు తీర్పు రాకుండా ఎలా వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఒక శిక్ష పడిన తర్వాత, జైల్లో ఉన్న తర్వాత, ఆ జైల్లో శిక్ష పూర్తయిన తర్వాత జైల్లో నుంచి వస్తాం, అంటే కోర్టు తీర్పు అది. మరి అలాంటిది అలా కాకుండా జైల్లో ఉండగానే మనం రావాలనుకున్నప్పుడు వచ్చేయచ్చు, కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా. ఇది కూడా ఒక వివాదపరం, ఒక అంశాన్ని వివాదం చేసి ఆ అంశాన్ని అక్కడ పెట్టారు కాబట్టి ఆ అంశాన్ని తీర్పు, రేపు తీర్పు వచ్చిన తర్వాత వచ్చేటువంటి అవకాశం, గెలవంగానే రావడానికి అది ఎట్లా సాధ్యమైంది? ముఖ్యమంత్రి గారు గెలిచారు అనుకో, గెలిస్తే ఎట్లా వస్తారు? కోర్టు తీర్పు అయిన తర్వాత రావాలి. అంతేగాని ఇప్పుడు న్యాయమూర్తులు ఇప్పటికే కొంత భయపడి ఉన్నారు కాబట్టి రేపు గెలిస్తే ఇంక పూర్తి భయపడతారని చెప్పని ఏమైనా అలాంటి ఆలోచనలతోటి ఏమైనా మాట్లాడారని తెలియదు. కానీ బట్ కానీ అది సిస్టమ్ కాదు. వారు ఇప్పటికే చాలా అంశాల విషయంలో, ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో, ప్రత్యేక హోదా అంశం విషయంలో అలాంటి వాగ్దానాలే చెప్పారు, అలాంటి అంశాలే చెప్పారు. అవన్నీ వాటి మీద నిలబడలేదు, వాటి మీద ప్రయత్నం చేయలేదు, వాటి మీద పోరాడలేదు, ఇచ్చేశారు. పోలవరం అనేటువంటిది రాష్ట్రానికి వరప్రసాదిని, ఆ రాష్ట్రానికి పోలవరాన్ని నేను 2021లో కంప్లీట్ చేస్తాను, 2022లో కంప్లీట్ చేస్తాను, 2023లో కంప్లీట్ చేస్తానన్నారు. ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితే లేదు. అమరావతికి గతంలో నేను రాజధానికి కట్టుబడి ఉన్నానన్నారు. మరి అది అటువంటి అమరావతి రాజధాని విషయంలో అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు, చెప్పారు, ప్రమాణం చేశారు. మరి తర్వాత 3 రాజధానులు అన్నారు, మాట మార్చారు, మాట దాన్ని చేంజ్ చేశారు. ఇప్పుడేమంటారు, 50,000 అమరావతిని కట్టాలంటే 100,000 కోట్లు ఖర్చు అయ్యింది అంటున్నారు, 50,000 ఎకరాలు అక్కడ బీడు పొలం తప్పితే ఏముందంటున్నారు. మరి 50,000 ఎకరాల్లో ఉన్నటువంటి పొలాన్ని అమ్మటానికి అసలు ఆయన ఎందుకు ప్రయత్నం చేశాడు? ఇప్పుడు అదే బీడు పొలం అనుకుంటే దాన్ని అమ్మటానికి ఆయన 3 కోట్లు 4 కోట్లు టెండర్ కాల్ ఫర్ చేసి అమ్మాలని ఎందుకు ప్రయత్నం చేశారు? మరి దాని వాల్యూని ఎందుకు డబ్బులు తీసుకోవాలని ప్రయత్నం చేశారు? మరి అక్కడ అది ఎందుకు పనికిరాని పొలం అనుకుంటే నువ్వు పేదలకు ఇళ్ళు పట్టాలు ఇస్తాను, ఇళ్ళు కట్టిస్తానని చెప్పని ఎందుకు చెప్పారు? మరి అక్కడ కట్టినటువంటి భవనాల్లో 350 కోట్ల రూపాయలు ఎన్న రుణాలు, లోన్ ఎందుకు తీసుకున్నారు? మరి ఇవన్నీ కూడా అంటే మీరు చెప్పే వాటి అన్నింటిలో కూడా అబద్ధాలు దాగున్నాయా, అవాస్తవాలు దాగున్నాయా? ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అని అంటే, ముఖ్యమంత్రి గారు ఒక అంశం మాట్లాడారు అని అంటే అది 100%కి 100% నిబద్ధతతో కూడింది అయి ఉండాలి, 100%కి 100% ప్రజలకి అది ఒక ప్రమాణం లాంటిది అయి ఉండాలి. అంతేగాని ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి ప్రతి అంశం విషయంలో కూడా వారు ఎలాంటి చేంజెస్, అంటే రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, సంక్రాంతికి వస్తాను, ఉగాదికి వస్తాను, ఈ సంవత్సరం వస్తాను, ఆ సంవత్సరం వస్తాను, ఈ నెలలో వస్తాను, ఆ నెలలో వస్తాను, అయిపోయింది వచ్చేస్తున్నాను, ఇదిగో మేమంతా ఇక్కడే అని చెప్పి అలాంటివి చెప్పి 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 ప్రజల్ని మోసం చేయటం సరైనది కాదు. అమరావతి విషయంలో ఇప్పటికీ చాలా క్లియర్గా, క్లారిటీగా అక్కడ సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. వారు మేము భూములు ఇచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు, సిఆర్డిఏ చట్టాన్ని అన్యాయం చేశారని చెప్పి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. 100% వాళ్ళ పోరాటం కరెక్ట్, వాళ్ళు చేసిన త్యాగం అది చాలా గొప్పది. కానీ అట్లాంటి వాటిని కూడా ఇచ్చేసి చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది బాధాకరమైన అంశం. ఒకసారి బయట ప్లే చేయండి.
If the vision of the leader is wrong, if the vision of the leader is negative, then Vizag will not grow. Today, unfortunately, only person standing for Visakhapatnam as executive capital is only me. Unfortunately, this is the reality. Fighting against the entire opposition, fighting against vested interests of the media, everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. Everybody should keep this in mind, understand this reality. Now, moving further, Vizag would have to develop. I'm assuring you, okay, we have court cases going on, we have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. నేను ఎక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను. చేయొచ్చు, ముఖ్యమంత్రి గెలిస్తే వారు ఎక్కడైనా ప్రమాణ స్వీకారం చేసుకునే అవకాశం వారికి ఎక్కడే ఉండింది. కానీ క్యాపిటల్ ఎక్కడి నుంచే నేను ఇచ్చేస్తానని చెప్పడానికి కుదరదు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి. సరే, వారేమంటారు అక్కడ అసలు ఏమీ లేదు అనేటువంటిది దానికి ముందు మాట్లాడారు. అక్కడ విట్టి యూనివర్సిటీ కట్టారు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కట్టారు, అమృత్ విశ్వవిద్య పీఠం కట్టారు, అట్లాగే అనేక అంశాలు, ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అది కట్టారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ వాళ్ళకి సంబంధించి ల్యాండ్ కేటాయించారు, ఇండియన్ నావీ బోట్ రెస్క్యూ వాళ్ళకి ల్యాండ్ కేటాయించారు, ఆర్బీఐ వాళ్ళకి ప్రాంతీయ కార్యాలయానికి ల్యాండ్ కేటాయించారు, ఇట్లా అనేకమైనటువంటి వన్నీ అక్కడ కేటాయించున్నాయి, ల్యాండ్లు ఉన్నాయి, కేంద్ర సంస్థలు అన్నీ కట్టున్నాయి, కానీ వాటన్నిటినీ ఎక్కడా కూడా ఆయన కట్టనీయలేదు. ఇప్పుడు మరి అన్ని హైదరాబాద్లో ఉండిపోయిన నువ్వు కడితే కదా వచ్చేది, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నువ్వు కట్టుకోవాలి కదా, కట్టేటువంటి ల్యాండ్ ఇచ్చి వాళ్ళు ల్యాండ్ కట్టుకోండి వాళ్ళు రైతులు ఇస్తే దాంట్లో నువ్వు కట్టేటువంటి వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేసావు, అయిపోయినటువంటి వాటిని అక్కడ ఆపివేసావు, మరలా ఇప్పుడు వచ్చి ఈ రకమైనటువంటి మాటలని చెప్పి దుర్మార్గంగా విమర్శ చేయటం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం. సురేష్ గారు, సురేష్ గారు, వంశీ గారు, ఏండి మొత్తానికి సరే ఏదైనా కానీ ఆయన సరే చెప్పినటువంటి అన్నీ ఏదైనా ఇప్పుడు ప్రత్యేక హోదా అంతే ఉంది, అమరావతి అంతే ఉంది, పోలవరం అంతే ఉంది, ఎక్కడా ఏ విషయంలో కూడా స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి గారి వ్యాఖ్య, ముఖ్యమంత్రి గారి మాట అంటే అది ప్రజలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే అది 100% వాస్తవం అయి ఉండాలి. కానీ వారు చెప్తున్నటువంటి ప్రతి అంశంలోనూ ఎక్కడో కన్ఫ్యూజన్, ఒక పొలిటికల్ గేమ్ తప్ప అనేటువంటి విమర్శ వస్తుంది. ఏమంటారు వంశీ గారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వైజాగ్కి, దాని డెవలప్మెంట్కి, దాని అభివృద్ధికి గురించి మాట్లాడచ్చు, కానీ అమరావతిలో ఏం లేదు, 50,000 ఎకరాల బ్యారన్ ల్యాండ్ అంటే బంజర్ భూమి తప్ప అక్కడ ఏమీ లేదని వ్యాఖ్యానించడం, ఇక్కడ 26,839 మంది రైతులు 3 పంటలు పండే ల్యాండ్ను వాళ్ళ రాజధాని కోసం ఇవ్వడం మీదనే ఆయన చేసిన కామెంటే అక్కడ ఆక్షేపణీయం కానీ చర్చనీయాంశం కానీ. ఒక్క అంశం సురేష్ గారు, అబద్ధం చెబితే అతికినట్లు ఉండాలంట ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇల్లు ఎక్కడుంది? ముఖ్యమంత్రి గారి ఇల్లు అమరావతిలోనే ఉంది, రాజధానిలోనే ఉంది. మరి ఆయన అడవిలో ఉన్నాడా, ఎడారిలో ఉన్నాడా, ఎక్కడున్నాడు ఆయన? రోజు ఆయన సెక్రటరీకి వెళ్తున్నాడు, ఎడారిలో వెళ్తున్నాడా? రోజు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎడారిలో వెళ్తున్నాడా? ఎక్కడికి వెళ్తున్నారు? మరి ఎక్కడుంది? అక్కడ 29 గ్రామాలు ఉన్నాయి, లక్షలాది మంది ఉన్నారు, యూనివర్సిటీలు ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, భవనాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. మరి అవన్నీ ఎక్కడున్నట్లు? ఎడారిలో ఉన్నాయా? అబద్ధం చెబితే కొంచెం అన్నా దాన్ని కొంచెం అతికేట్టు ఉండాలి. అబద్ధాన్ని కూడా అంత దారుణంగా, అంత ఇదిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే అక్కడ ప్రజలను అవమానిస్తున్నట్టు, అక్కడ ప్రజలకి అవాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు అది. చెప్పండి సురేష్ గారు. వంశీ గారు, మనం చెప్పడం కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ ఆ ప్రభుత్వమే అసెంబ్లీకి కాగ్ రిపోర్టు, కంట్రోలర్ ఆడిషన్ రిపోర్టు గత 7 సెప్టెంబర్లో సబ్మిట్ చేశారు. ఆ కాగ్ రిపోర్టును మనం పరిశీలిస్తే ఎప్పుడైతే 2019 మే నుంచి మొత్తం వర్క్స్ ఆపేయండి అని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 30వ తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత, అక్కడ మొత్తం వర్క్స్ ఆపేయమన్నారు, ఎక్కడికెక్కడ స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. సో ప్రభుత్వ భవనాలకు సంబంధించి 6,848 కోట్ల రూపాయలు వర్క్స్ జరిగాయి, ఆ రోజుతో ఆగిపోయినాయి. అందులో 1,505 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆపేశారు, అంటే ఆ భవనాలు ఇప్పుడు శిథిలావస్థ
చేరే తీసుకు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మీద అక్కడ మళ్ళీ ఫర్దర్గా ఒకటి ఇటుక పెట్టలేదు కాబట్టి ఆ రకంగా 1505 కోట్ల రూపాయలు అక్కడ బూడిదల పోసిపోయిన పన్నీర్ అయినట్టుగా అవి అక్కడ నిలిచిపోయాయి. తర్వాత పైపులు 270 కోట్ల రూపాయలతో పైపులు కొంటే, అంటే అలా చెప్తూ పోతే వంశీ గారు మొత్తం మీద ప్రభుత్వం ఆ రోజు వరకు జరిగిన ఖర్చునంతా కూడా అక్కడ ఆపేశారు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అక్కడ ఆపేసి ఆ రకంగా చేశారు. కానీ అంతకుముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019 అక్టోబర్లో శంకుస్థాపన చేసిన తర్వాత ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ వస్తున్నాయి, మీరు చెప్పినట్టుగా విట్ కానీ తర్వాత ఎస్ఆర్ఎం కానీ ఇంకా వేరే కానీ. ఆర్బీఐకి వంశీ గారు 2016 డిసెంబర్లో 11 ఎకరాలు కేటాయించారు. సో ఆర్బీఐ రీజనల్ కార్యాలయంతో పాటు అక్కడ స్టాఫ్కి కూడా 6 ఎకరాలు కేటాయిస్తూ 11 ఎకరాలు అక్కడ కేటాయిస్తే ఆర్బీఐ సెంటర్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడ ప్రారంభించవచ్చు. కానీ అమరావతి కొద్దు మీరు ఆర్బీఐకి పెట్టాలంటే మీరు వైజాగ్కి వెళ్ళండి అని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంటే అక్కడ ఇక్కడ కాకుండా ఆ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం అనేది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా 974 కిలోమీటర్ల సీషోర్ ఉంది. సో అలాంటిది ఆ రెస్క్యూ ఆపరేషన్స్ బోట్ రెస్క్యూ ఆపరేషన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మన అమరావతిలో పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తే దానికి నేవీ వాళ్ళు వచ్చారు, దానికి కార్యరూపం దాల్చలేదు. వంశీ గారి వాళ్ళ ఒక విషయం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ సమ్మిట్లో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, హైదరాబాద్ ఇంత డెవలప్ కావడానికి పలు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ఆ రకంగా హైదరాబాద్ పర్ క్యాపిట కానీ ఆ రకంగా ఆదాయం పెరిగింది అన్నారు. సో అయ్యే ఇన్స్టిట్యూషన్స్ అమరావతి రావడానికి దాదాపు 46 ఇన్స్టిట్యూషన్స్కి ఆ రోజు ఆమోదం ఇచ్చారు, అది ఆగిపోయింది. తర్వాత ఇంకొక అంశం వంశీ గారు 100 కోట్లు కావాలి, తర్వాత ఇంకొక అది 20 ఏళ్ళు దాటితే అది 10 లక్షలు కావచ్చు 15 లక్షలు మౌలిక వసతులకే అన్నారు. కానీ ఆ అమరావతి ప్లాన్ చూస్తే 11% ఓన్లీ ఫర్ కమర్షియల్ పర్పస్, అంటే మరి అమ్మి దానికి ఓన్ జనరేషన్ చేసి ఆ నిధులను పెట్టుకోవచ్చు అని 11% అందులో జనరేషన్ కోసం ఓన్ ఫండ్స్ కోసం జనరేషన్ కోసం ఆ ల్యాండ్స్ కేటాయించారు. అంటే ఆ ప్లాన్ దాని గురించి దాని డీటెయిల్స్కి వెళ్లకుండా ఆ కొత్తగా వచ్చే వాటిని ఆహ్వానించకుండా. ఇంకొకటి వంశీ గారు, స్మార్ట్ సిటీ అమరావతి స్మార్ట్ సిటీ 217 కిలోమీటర్లు సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ కింద యాక్సెప్ట్ చేసింది, 1000 నగరాల్లో అది ఒకటి ఉంది. కానీ ఆ స్మార్ట్ సిటీని ముందుకు తీసుకెళ్లకుండా మొత్తం మీద కూడా అక్కడ మిగిలింది ఏముంది బంజర్ భూములు తప్ప అంటమే ఇప్పుడు అక్కడ ఆక్షేపణీయం. అది ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో ల్యాండ్ పోలింగ్లో వాళ్ళకి. తర్వాత ఇంకోటి కాకు ఒకటి చెప్పింది వంశీ గారు, హైకోర్టు కూడా చెప్పింది ల్యాండ్ పోలింగ్ సిస్టంలో ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళకి ఆ ప్లాట్లు అభివృద్ధి చేసి మీరు ఇవ్వండి అన్నారు. కనీసం అవి కూడా అభివృద్ధి చేయకుండా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈవెన్కి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ కౌలే సరిగ్గా ఇవ్వని పరిస్థితి అక్కడ నెలకొంది వంశీ గారు. రైట్, సరే వాళ్ళకి కౌలు ఇచ్చేది ఏంది, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అన్యాయంగా ఇబ్బంది పెట్టడం, వాళ్ళని వేధించడం, వాళ్ళ మీద